नमस्ते కాలంతో పాటు పరుగులు తీస్తూ కాలానే దాటేసిన సందర్భాల సొంతం చేసుకున్న దర్శక ధీర రాజమౌళి కోవిడ్ 19 తోను పోరాడి గెలిచారు. కరోనా కారణంగా ఆగిన ట్రిపుల్ ఆర్ ను మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. పాన్ ఇండియా మూవీస్ కో క్రేజ్ తీసుకొచ్చిన రాజమౌళితో కాసేపు ముచ్చటిద్దాం. సో మనతో పాటు రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉందండి హెల్త్? యా ఫైన్ అండి. టోటలీ. యా యా. सो తర్వాత కరోనా తర్వాత కర్ణాటక వెళ్ళారు. చాలా గుళ్ళు గోపురాలు కూడా తిరిగినట్టు ఉన్నారు. సో రీజన్ ఏంటి? ఒకసారి లాక్ డౌన్ తర్వాత వెళ్ళాలి అనుకున్నారా? హెల్త్ సిచువేషన్ ఆ టైం లో డిసైడ్ చేసుకున్నారు? లాక్ డౌన్ తర్వాతే చాలా రోజులు ఇంట్లో ఉన్నాం కదా. సో నేను రమ ఇద్దరు సర్దా ఒకసారి ఇద్దరు బయటికి వెళ్దాం అనుకున్నాం. ఓకే. బండిపూర్లో రిసార్ట్ వాస్ గుడ్. అందం చాలా అందంగా ఉండింది. సో వెళ్దాం. ఓకే. సో మీరు పుట్టి పెరిగింది కూడా అక్కడే కర్ణాటకలోనే. సో ఆ ప్లేసెస్ కూడా ఒకసారి అన్ని చూసొచ్చారా మళ్ళీ వెళ్ళి? నా లేదండి, అంటే నేను పుట్టింది రాయచూర్లో, అంటే నార్త్ కర్ణాటక. ఓకే ఓకే ఓకే. యా బండిపుర ఇస్ ఆల్మోస్ట్ తమిళనాడు బోర్డర్ అండి. యా యా కర్ణాటక. సో నాట్ ది సేమ్ ప్లేస్ బట్ యా కొంచెం పుట్టిన ప్లేస్ అది అంటే కొంత ఫీలింగ్ ఉంటది కదండి, అదైతే ఉంది. యా యా. సో కరోనా తర్వాత ప్లాస్మా కోసం చాలా క్యాంపెయిన్ చేశారు. చాలా సందర్భాల్లో విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చారు. మీ స్ఫూర్తితో చాలా మంది కూడా ముందుకు వెళ్ళారు ప్లాస్మా కోసం. సో కానీ మీకు అవకాశం వచ్చినట్టుగా లేదు. తర్వాత కాలభైరవ కావచ్చు, కీరవాణి గారు, వీళ్ళందరూ కూడా ప్లాస్మా డొనేట్ చేశారు. ఏం చెప్తారు ప్లాస్మా డొనేషన్ కోసం? అంటే సి మన బాడీలో మనకు వచ్చిన లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి మనలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయండి. యా నాకు వచ్చింది వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్. ఆ రీజన్ కావచ్చు, మరి వేరే రీజన్స్ ఏమన్నా ఉంటాయేమో కానీ నాలో యాంటీబాడీస్ అంత డెవలప్ అవ్వలేదు. అంటే యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 15 నెంబర్, నాకు యూనిట్స్ ఏంటో తెలియదు, అట్లీస్ట్ 15 నెంబర్ ఉండాలి టు డొనేట్ చేయాలంటే, అది ఎఫెక్టివ్ గా పేషెంట్ పనిచేయాలంటే. బట్ నాకు ఒక 8 to 12 ఆ మధ్యలోనే ఉండేది, డిడ్ంట్ డెవలప్. దానికి నేను ఎక్కువ డెవలప్ అవ్వలా. ఓకే ఓకే. దానికి బైరోకి దే డెవలప్ 18, 20, 25 ఆ రేంజ్ డెవలప్ అయినాయి కాబట్టి దే వర్ ఏబుల్ టు డొనేట్ అంటే. ఓకే. ఎవరికైనా నేనైనా ఎవరైనా అంటే 15 ఉంటే కరోనా వచ్చి తగ్గి 15 కన్నా అబౌవ్ యాంటీబాడీస్ డెవలప్ అయితే అండ్ కరోనా తగ్గిన తర్వాత నెగిటివ్ టెస్ట్ అయిన తర్వాత ఒక 3 వీక్స్ తర్వాత కూడా అదే ఉంటే దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు డొనేట్. Yeah. And plasma antibodies ekku roju undu ante they come down. Yes. Come daggi lopla donate chesthe yeah you will vere vallaki prana danam chese avakasam dakkutti. Yeah. Which is a great thing to do. Antane andarni cheyamani adigam. Yeah yeah. Rajamouli garu 50% occupancy tho movies theaters open cheyachani kendram green signal ichindi. So ela undabothondi? Idi work out avutund anukuntunara? Na telidandi. వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. బట్ 50% ఆక్యుపెన్సీ అన్నది మేబీ నాట్ రైట్ వే టు డూ ఇట్ అండి. ఇప్పుడు ఫ్లైట్స్ లో వెన్ యూ కెన్ ఫ్లై కంప్లీట్లీ 2 hours, 3 hours మీరు డిస్టెన్స్ లేకుండా ట్రావెల్ చేసినప్పుడు ఫ్లైట్ సీట్స్ కన్నా థియేటర్ సీట్స్ దూరంగానే ఉంటాయి. యూ హ్యావ్ మోర్ స్పేస్. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. 50% ఉండాలన్నది ఇట్ డజంట్ మేక్ సెన్స్. మేబీ కొంచెం జాగ్రత్తగా అడిషనల్ జాగ్రత్తల కోసం తీసుకుని ఉండొచ్చు. అదంత రిక్వైర్మెంట్ ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ వి విల్ సీ, వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా ఉంటది అన్నది. ఇట్స్ గెస్ వర్క్ అంతే. అరాకండికి ఎలా ఉంటుందని ఎవరు చెప్పేదేం కాదు. కానీ కేంద్రం కూడా కొన్ని నిబంధనలకు లోబడి డెసిషన్ తీసుకోవాల్సి రావడంతో ఇటువంటి డెసిషన్ తీసుకుంది అనుకోవచ్చు కదా. తీసుకుని ఉండొచ్చు అండి, మేబీ టెంపరీగా ఉంటది, జస్ట్ టు సీ ఎలా ఉందో చూసి ఆ తర్వాత పెంచుదాం అనుకుని ఉండొచ్చు. ఐ డోంట్ నో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో నాకు తెలీదు. పర్సనలీ దట్ ఈస్ మై ఫీలింగ్ ఈస్ దట్ యాజ్ వి ఆర్ ప్రోగ్రెసింగ్, సినిమా ఈజ్ వన్ ఇండస్ట్రీ అండ్ దేర్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్, ఈక్వల్ సేమ్ కైండ్ ఆఫ్ రూల్స్ అప్లై చేస్తే అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది అండి. ఇక షూటింగ్ కోసం ఏం చెప్తారు? ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ అయిందా? సో ఫస్ట్ ఇమిడియట్ స్కెడ్యూల్ ఎక్కడ ఉండబోతోంది? హైదరాబాద్ లోనే అండి, డెఫినెట్లీ హైదరాబాద్. అంటే షూటింగ్ ఆ మార్చ్ లో కూడా వేర్ బి స్టాప్ ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే. హైదరాబాద్ లో జరుగుతూ ఉండింది. నెక్స్ట్ వీ వర్ సపోజ్ టు గో టు పూణే. సో వి హావ్ మచ్ వర్క్ ఇన్ హైదరాబాద్ టు డూ. ఈ
కరోనా నిబంధనలు పాటిస్తా అయినట్లని వీడి రీస్కెడ్యూల్ ఎలా చేయాలి అన్నది వీడి ద లాట్ ఆఫ్ హోంవర్క్ అండి. సో త్వరలోనే వెరీ వెరీ స్మాల్ ఇష్యూస్ వీఆర్ జస్ట్ మేకింగ్ ఎడిషనల్ ఎక్స్ట్రా ప్రికాషన్స్. ఎవరెవరికి యాక్టర్స్ దగ్గర ఎవరెవరు వెళ్తారో ఆ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ టెస్ట్ చేయించడం, వాళ్ళని ఐసోలేట్ చేయించడం, వాళ్ళు మళ్ళీ షూటింగ్ ఎలా రావాలి, వాళ్ళు ఎలా వెళ్ళాలి, విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా షూటింగ్ రావాలి, ఎలా వెళ్ళాలన్న ఎక్సర్సైజెస్ చేస్తున్నామండి. వెరీ వెరీ సూన్ వి విల్ బి స్టార్టింగ్. సో రాజమౌళి గారు, వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే, అంటే ఇప్పుడు మీరు స్క్రిప్ట్ వర్క్ తో షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, షూటింగ్ స్టార్ట్ చేయాలి, చేసిన తర్వాత ఏం చేయాలి అనే వాటికన్నా, సో ఈ ముందు చేసే వరకు ప్రీ వర్క్ కూడా చాలా ప్రెషర్ అవుతుందా? ప్రెషర్ ఏం లేదండి. సి సినిమా ఇండస్ట్రీ ఆర్ ద ఫిల్మ్, ద వే ఇట్ వర్క్స్, కథ చెప్తాం, యాక్టర్లు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అదంతా పక్కన పెడితే ఇట్ ఈస్ a bunch of question marks, bunch of problems. Yeah. So each problem you have to solve it. Underneath chuste ade andi, kinda chuste ade. So ee corona time lo we have few additional problems. Yeah. Aa problems ni ela solve cheyali annadu ante. Indulo edo pedda talabadalu gotteskoni talapattukoni ayyabo ippudu bhagavantra elaga manam munduku vellam annadu paristhe em ledandi. Okay. Konni additional jagratalu ante kaapothe oke oka issue entante shooting chesetappudu andulo padipoyi manaki inni samsaralga అలవాటైపోయిన స్ట్రక్చర్ లో ముందుకెళ్ళిపోయి ఆ జాగ్రత్తలు పాటించడం మానేస్తామేమో అని ఒక చిన్న డేంజర్ ఉంటది. సో మనం పనిలో పడిపోయి వెళ్ళిపోయినా హౌ టు మేక్ ష్యూర్ దట్ వి సెట్ సర్టెన్ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ లో అందరూ పాటిస్తా ఎవరికి డేంజర్ లేకుండా ఎలా వెళ్ళాలనుకున్నది ఒకటే ఈజ్ సంథింగ్ దట్ యుర్ వర్కింగ్ ఆన్, బికాస్ కొంచెం పెద్ద సినిమా కాబట్టి అందరూ కొంచెం చూస్తారు కాబట్టి వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు పని ఎలా చేస్తున్నారు అని కొంచెం మిగతా సినిమాల కన్నా కొంచెం ఎక్స్ట్రా కన్ను పెడతారు కాబట్టి కూడా మేము ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే. సో ఆ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. రాజమౌళి గారు, క్రూని తగ్గించి చేసుకోవాలి ఇది కీలకమైన నిబంధన అనుకోవచ్చు, మనకి మనం సెల్ఫ్ గా పెట్టుకున్న ఇది అనుకోవచ్చు. సో అది సాధ్యం అవుతుందా? ముఖ్యంగా మీ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు, మీ సినిమాలు లాంటి సినిమాల్లో ఇది పాసిబిలిటీ ఉంటుందా? అసలు చెప్పాను కదండి, దిస్ ఇస్ వన్ అడిషనల్ ప్రాబ్లం. సో మనం ఇప్పుడు ఎలా తగ్గిస్తే ఎలా చేస్తామని బుర్ర బదులు పెట్టుకోకుండా తగ్గించి చేయాలి. ఇదే మనకు ఎంతమంది క్రూ ఉన్నారు, వీళ్ళతో మనం అనుకున్న రిజల్ట్ రాబట్టాలి అంటే ట్రెడిషనల్ పద్ధతులు అయితే రాదండి. సో వి హ్యావ్ టు డూ ఎడిషనల్ ఎక్సర్సైజ్. సో ఈచ్ షాట్ ఈస్ డిఫరెంట్, ఈచ్ సీన్ ఇస్ డిఫరెంట్, ప్రతి సినిమా డిఫరెంట్. నాకు నేను కనిపెట్టుకున్న పద్ధతులు వేరే వాళ్ళకి వర్కౌట్ అవుకోవచ్చు అండి, బట్ వి హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఎలా చేయాలన్నది. మేము ఆన్ పేపర్ అట్లీస్ట్ దానికి ఒక సొల్యూషన్ పట్టుకున్నాం అంటే, సో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంకో చిన్న చిన్న ఇబ్బందులు అయి వస్తాయి, వాటిని కూడా ఐడెన్ చేసుకుంటూ వీ హావ్ టు గో ఫార్వర్డ్. బట్ 100% క్రూ తగ్గించే చేస్తాం, అందులో డౌట్ లేదు. రాజమౌళి గారు, కమింగ్ బ్యాక్ టు థియేటర్స్ విషయానికి వస్తే, సో మీరు జనాలను అబ్జర్వ్ చేస్తున్న అంశం కావచ్చు, సోషల్ మీడియాలో చూస్తున్నవన్నీ చూస్తే కొంత భయం తగ్గిందా జనాలకి? నిజంగా 50% ఆక్యుపెన్సీ అనే కండిషన్ అవసరం లేకపోయినా జనాలు థియేటర్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? అంటే చాలా సార్లు బయటకు వెళ్ళినప్పుడు చూస్తున్నా అండి, ఒక్కొక్క చోట ఒక్కొక్కగా ఒక్కొక్క రకంగా ఉంటున్నారు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు కర్ణాటక వెళ్ళినప్పుడు చూస్తే దారిలో వి వెంట్ బై రోడ్, డ్రైవ్ చేసుకుంటా వెళ్దాం, చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద ఊర్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వేరింగ్ మాస్క్, నాట్ ప్రాక్టీసింగ్ సోషల్ డిస్టెన్సింగ్. మామూలుగా కరోనా లేకముందు ఉండకముందు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు. మొన్న మా నల్గొండ దగ్గర మా పొలం వెళ్ళినప్పుడు చూస్తే 90% ఆఫ్ ద పీపుల్ మాస్క్ చేసుకుని ఉన్నారు. సో ఒక్కొక్క చోట ఒకలా ఉంటున్నారు. మొన్న కొత్తగా ఓపెన్ అయిన ఫ్లైఓవర్ మీద డ్రైవ్ చేసుకుని వెళ్తే ఒక 30% ఆఫ్ ద పీపుల్ మాస్క్ చేసుకుని ఉన్నారు, మిగతా వాళ్ళు వేసుకుని లేరు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంప్లీట్ మర్చిపోవచ్చు, అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సో జనాలకు భయం ఉందా అంటే ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉందండి. పనిలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు, అటు ఇటు తిరగడానికి భయపడలేదు. చాలా విచిత్రమైన పరిస్థితి, యాక్చువల్గా రివర్స్ లో ఉండాలి. పనికి వెళ్ళాలి మనము, జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలి. ఎంటర్టైన్మెంట్ కోసం అది వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అదైతే కనిపించలేదు, అట్లీస్ట్ నవ్వైతే ఇప్పుడైతే కనిపించట్లేదు. సినిమాకి రావడం అన్నది అంటే అన్నెసరీ సినిమా థియేటర్ల మీద సో మచ్ ఆఫ్ ఫోకస్ ఉందండి. మిగతా ఇండస్ట్రీస్ ని ఓపెన్ చేసినట్టే సేమ్ రూల్స్ అప్లై చేస్తూ సినిమా ఇండస్ట్రీస్ ని ఓపెన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, మామూలుగానే రన్ అయిపోద్ది.
అన్ని ఓపెన్ చేసి అన్ని వదిలేసి ఓన్లీ సినిమా థియేటర్కి మాత్రం ఈ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అనుకోండి, జనాలు అందరికి ఏంటి ఇప్పుడు సినిమా థియేటర్కి అయితే ఒక ఎడిషనల్ డేంజరా అన్న ఇంపాక్ట్, ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది సినిమా థియేటర్స్ మీద, విచ్ ఇస్ నాట్ ట్రూ. మీరు ఎక్కడ పడితే అక్కడ మామూలుగా తిరిగేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళ దగ్గర దగ్గరగా ఉంటూ మాస్క్ లేకుండా తిరిగినప్పుడు రాని డేంజర్ సినిమా థియేటర్లో ఎక్స్ట్రాగా వచ్చేది ఏం లేదండి. సో చూద్దాం, ఐ థింక్ ఇట్ ఈస్ టెంపరీ ఫేజ్, ఫర్ ఎవర్ 50% ఆక్యుపెన్సీ తోనే అర్థం అనేది ఎలాగా ఉండదు కదండి, ఎంత తొందరలో తీసేస్తారో చూద్దాం. రాజమౌళి గారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని చూసాం, టెనెంట్ లాంటి మూవీస్ కొన్ని రిలీజ్ అయినాయి, అక్కడ కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ ఏమైనా మనపై ఉంటుందా? ఓన్లీ మూవీ, ఏ మూవీ రిలీజ్ అయింది అనే దానిపైనే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఫిల్మ్ థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అన్నది మనం మిగతా ప్రపంచాన్ని ఇండియాని కంపేర్ చేయలేము. మనకి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్, ఈజియెస్ట్, వెరీ లాంగ్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్. మిగతా చోట్ల అక్కడ కాదు, మిగతా చోట్ల ఎక్స్పెన్స్ ఎక్కువ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. సినిమా థియేటర్కి వెళ్ళకుండా వాళ్ళకున్న రకరకాల కార్యక్రమాల్లో ఒకటి అండి, మనకున్న ఫ్యూ కార్యక్రమాల్లో, ఎంటర్టైన్మెంట్ కోసం మనకున్న ఫ్యూ కార్యక్రమాల్లో సినిమా ఇస్ ద బిగ్గెస్ట్. సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం అన్నది, సో ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుందని నేను అనుకున్నానండి. బట్ ఫస్ట్ థియేటర్కి వెళ్ళేది ఏ కైండ్ ఆఫ్ సినిమాతో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి అన్నది ఐ థింక్ విల్ మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ, జనాలు ఎదురు చూసే సినిమాతో ఓపెన్ అయితే ఈ ఇబ్బంది లేకుండా ఈజీగా ముందుకెళ్తాం అండి. బట్ అంత పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు 50% ఆక్యుపెన్సీ అంటే ఏంటి మనం రిలీజ్ చేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అండి 50% ఆక్యుపెన్సీ అనేది. దాని బదులు నాకు తెలిసి మీరు ఎప్పుడైతే ఫుల్ గా ఓపెన్ చేస్తారో అప్పుడే ఫుల్ గా ఓపెన్ చేయండి, 50% ఓపెన్ చేయొద్దని. ఇఫ్ ఇట్ ఇఫ్ దే ఆస్క్ మీ దట్ విల్ బి దట్ విల్ టేక్ టు అదర్ ఎక్స్ట్రా నోషన్స్. మీరు అన్నట్టుగా ఇంకొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆ సైడ్ ఎక్కువ ఆలోచించే అవకాశాలు ఉన్నాయి, తర్వాత వచ్చే మూవీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే అన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ అండి. జంపింగ్ టూ ఫార్వర్డ్, ముందుకెళ్ళిపోయి అదేమో ఇదేమవుతుందని ఆలోచించుకుని వేసి, టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. మన ఎదుర్కొంటే ఏముంది, ఆ హర్డిల్ని ఎలా క్రాస్ చేయాలి, దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఫార్వర్డ్. Again, the biggest discussions are going on. నటీనట్లు, పారితోషికాల విషయంలో కావచ్చు, దర్శకులు కావచ్చు, అందరూ ఒకసారి పునరాలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సో దాని అంతటికి మొత్తం ఇండస్ట్రీ అంతా సిద్ధంగా ఉందా రాజమౌళి గారు? అంటే ప్రతి ప్రాజెక్ట్ ని ఒకేలాగా చూడలేము, కొంత కలగొరగంతలాగా అందరికి ఒకే రూట్ అప్లై అవ్వదు. నటీనటులు కానీ నిర్మాతలు కానీ క్రూ కానీ అందరూ కూడా ఎవరికి కూడా మంకుపట్టి కూర్చొని మేము ఎలాగే పనిచేస్తామని ఎవరు ఉండరండి. అందరికి సినిమా రన్ అవ్వాలి, సినిమాకి వెళ్తాం, సినిమా ముందుకెళ్ళడం అనేది అందరికీ కావాల్సింది. సో ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారండి, ఆటోమేటిక్ గా జరిగిపోద్ది. అందులో పెద్ద ఇబ్బంది అయిపోయి ఇప్పుడు ఎలాగా ఏంటి అని అంత భయంకరమైన సిచ్యువేషన్ ఏం కాదు. ఎవ్రీవన్ విల్ సీ వాట్ దే కెన్ డూ టు మేక్ ద సినిమా గో ఫార్వర్డ్. దట్స్ ఫర్ సో క్రూ నుంచి కావచ్చు, ఎవరి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని అయితే అనుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. రైట్, ఇబ్బందులు ఏమి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న నెగోషియేషన్స్ ఉంటాయి. అసలు కరోనా పక్కన పెట్టండి, మామూలుగా సినిమా అసలు కరోనా సంబంధం లేకుండా సినిమా ముందుకెళ్ళాలి, నిర్మాత బడ్జెట్ వేసుకుంటాడు, ఆర్టిస్టులు ఎక్కువ అడుగుతారు, అంత కుదరదండి కొంచెం తక్కువ చేయండి అంటారు, లేదండి అలా అయితే నాకు వర్కౌట్ అవుతుంది అంటారు. అలాంటి బేరసారాలు జరుగుతాయి, ఫైనల్ గా ఒక అమౌంట్ కి అగ్రీ అవుతారు అండ్ దే విల్ గో ఫార్వర్డ్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ నౌ కూడా, ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. Yes, ఆల్రెడీ చెర్రీ ఫ్యాన్స్ కి కొంత విజువల్ ట్రీట్ ఇచ్చారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎన్టీఆర్ ఫ్యాన్స్? అందరూ త్వరలోనే ఉంటదండి, మేక్ ఎన్ అనౌన్స్మెంట్, అంటే అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మామూలుగా చేసేయచ్చు కానీ ఇప్పుడున్న దాంట్లో అంత పక్కగా చేసుకొని ఓకే ఇది మనం ఇవ్వగలం అని తెలిసినప్పుడు చెప్పాం కదండి. సో వెరీ సూన్. సో ఇక సుశాంత్ సింగ్ రాజ్పూత్
సూసైడ్ తర్వాత సో మీ సినిమాలో కాస్టింగ్ ఆలియా బట్ సో షీఈస్ గోయింగ్ ఫార్వర్డ్ ఎ వెరీ బ్యాడ్ ఫేస్ అనే చెప్పుకోవాలి సో ఆలియా భట్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది సో ఇలాంటి క్యారెక్టరైజేషన్స్తో ఆమె ఆ ఫేమ్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా వాట్స్ యువర్ హోల్ ఐడియా ఆన్ దిస్ థింగ్ అండి ఐఎమ్ నాట్ వెరీ షూర్ నేను యాక్చువల్గా ఈ న్యూస్ ఫాలో అవడం మానేసి చాలా రోజులు ఏంటంటే ఐ డోంట్ నో వాట్ ఎక్స్ ఐ మీన్ ఐ నో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ జనరల్ ఐడియా ఉంది తప్ప ఇన్ డీటెయిల్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ ఆలియా భట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ మా సినిమాలో మా క్యారెక్టర్ తన పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది దట్స్ ద రీజన్ వై వి అప్రోచ్ హర్ దట్స్ ద రీజన్ వై షీ గాట్ ఎక్సైటెడ్ అండ్ దట్ విల్ స్టే యాజ్ ఇట్ ఇస్ అండ్ నథింగ్ విల్ చేంజ్ ఇన్ దట్ తన తన పర్సనల్ లైఫ్ లో ఏమవుతుంది ఏం జరుగుతుంది ఐ డోంట్ నో అది నా సినిమా మీద నేను ఎఫెక్ట్ అవుతానని నేను అనుకోవట్లేదు నా సినిమా తన పర్సనల్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు ఫర్ మై సినిమా ఫర్ మై ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ ఫీల్స్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అండ్ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ యా యా సో ఆబ్వియస్లీ రాజమౌళి గారు మీ ఆ ఎఫెక్ట్ ఆమె ఎఫెక్ట్ సినిమాపై ఉండదని ఉంటుందని అయితే ఎవరు ఖచ్చితంగా అనుకోవట్లేదు బట్ హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ డూ దట్ అందరికి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీ సినిమా వల్ల ఆమె కలగాలని కోరుకుంటున్నారు అందరూ నాకు తెలుసు అది ఉండదండి సోషల్ మీడియాలో వచ్చి అరుపులు కేకలు ఆర్ ఆల్ ఏమంటారంటే జస్ట్ పై పైన ఉండేది జనాలు ఫైనల్ గా సినిమాకి వెళ్ళడానికి ఒక సినిమా చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది చూసి దాన్ని బట్టి సినిమాకి వెళ్దాం అనుకుని కానీ లేకపోతే దాని ఇంపాక్ట్ సినిమా మీద కానీ నాకు తెలిసి ఉండదండి వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద సినిమా థియేటర్ ఆర్ వన్స్ యూర్ వన్స్ మీరు మీ ఓటీటీలో ఒకసారి సినిమా మొదలు పెట్టిన తర్వాత ఆ సినిమా ఎలా మొదలైంది అందులో క్యారెక్టర్ మీ మిమ్మల్ని మీ ఎమోషన్స్ ఎంత రేకెత్తిస్తుంది అన్న దాన్ని బట్టి మీ కనెక్షన్ ఉంటది కానీ అవుట్ సైడ్ లైఫ్ ఈ సినిమాని ఎఫెక్ట్ చేస్తుంది అన్నది నేను నమ్మనండి వైస్ వర్స రెండు రకాలుగా ద ఫిల్మ్ ఇస్ వాట్ ఇట్ మ్యాటర్స్ సో మీ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత దానయ్య గారికి కూడా పాజిటివ్ వచ్చిందని విన్నాం సో ఆయన హెల్త్ ఎలా ఉందండి శుభ్రంగా ఉన్నారండి అందరూ బాగున్నారు ఇంకా ఇంకా కూడా అంటే ఇంత తగ్గిపోయి జనాలు ఇంత మామూలుగా తిరిగేస్తున్నా కూడా స్టిల్ ఇంకా కరోనా వచ్చిందంటే పాపం ఏదో వచ్చేసింది అంత భయపడుతున్నారు అంటే యాక్చువల్ గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా భయపడలేదు అండి కరోనా వచ్చిందంటే భయపడలేదు విచ్ ఇస్ మచ్ సపోజ్ టు బి మచ్ మోర్ డేంజరస్ జబ్బు అయిన క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు భయపడలేదు మామూలుగా నేను పడుతుంది లైఫ్ అంతా ఒక ఫ్లూ విచ్ ఇస్ వెరీ ఈక్వలెంట్ టు ఫ్లూ లాంటి కరోనా వచ్చిందంటే మాత్రం తెగ భయపడిపోతున్నాను రాజమౌళి గారు ఇక పాన్ ఇండియా సౌత్ ఇండియా మూవీస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ అవ్వబోతున్నాయి సో లాక్డౌన్ లో ఏం జరిగినా ఓటీటీస్ ఇంపాక్ట్ అనుకోవచ్చా ఏమనుకో ఓటీటీ ఇంపాక్ట్స్ కూడా ఉందనుకోవచ్చు సో ఈ 3 మంత్స్ గ్యాప్ లో ఈ 6 మంత్స్ గ్యాప్ లో టోటల్ గా సౌత్ ఇండియన్ మూవీ పాన్ ఇండియా మూవీస్ గా వర్కౌట్ అవ్వడానికి చాలా ఆలోచనలు చాలా దర్శక నిర్మాతల నుంచి చాలా జరిగినాయి సో ఏంటి ఫేజ్ లో ఎందుకు అంత డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు అంటే ఒకటండి పాన్ ఇండియా మూవీగా మన సినిమా అయ్యే అవకాశం ఉంది అన్న ఆలోచన బాహుబలి దగ్గర నుంచి చాలా మందికి వచ్చిందండి ద రీజన్ రీజన్ ఈస్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బాలీవుడ్ లో మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ సర్టన్ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ కి క్యాటర్ చేయడంలో ఉండిపోయింది సెంటర్ ఆడియన్స్ కి చేయడానికి అన్ని సినిమాలు అని చెప్పను బట్ మెజారిటీ ఆఫ్ ద సినిమాలు అలా ఉండిపోయింది సో రూరల్ పాపులేషన్ కానీ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ మిగతా సెక్టార్స్ లో ఉన్న ఆడియన్స్ కి క్యాటర్ చేసే సినిమాలు తగ్గిపోయినాయి ఎప్పుడైతే తెలుగు సినిమాలు తమిళ సినిమాలు కన్నడ సినిమాలు మలయాళం సినిమాలు డబ్బింగ్ అయ్యి అక్కడ ఛానల్స్ లో అవి చూడడం మొదలు పెట్టినారో తెలియకుండా కింద సెక్షన్స్ లో ఓకే సౌత్ సినిమాల్లో మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంది అనే ఒక లార్జ్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ తయారయ్యారు అండ్ బాహుబలి వచ్చి సక్సెస్ ఎప్పుడైతే సక్సీడ్ అయిందో అది కొంచెం పెరిగింది అండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు అందరికి కూడా దెర్ వాజ్ టైమ్ ఫర్ సిట్టింగ్ అండ్ ఒక పరుగులో వచ్చినప్పుడు ఆలోచన వేరండి మనకి ఎక్కువ టైం ఉండదు మన తాలూకు మంచి చెడు ఆలోచించి టైం ఉండదు బికాస్ అందరూ కూడా పరుగు ఆపేసి సైలెంట్ గా కూర్చున్నారు కాబట్టి అందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టండి ఓకే మనం చేస్తున్న సినిమా
ఇంకా పెద్దగా ఎక్కువ మంది జనాలకు వెళ్ళి రీచ్ అయ్యే అవకాశం ఉందా, కొంచెం ఉందంటే మనం ఇంకేం చేస్తే ఇంకొంచెం పెద్ద అవుతుంది అన్న అవకాశం దొరికింది, ఆ చిన్న స్పేస్ ఆఫ్ టైం దొరికింది. అదొక్కటే కాకుండా జనాలకి కూడా బికాస్ ఇంకా థియేటర్కి వెళ్ళి కొత్త సినిమాలు రావట్లేదు కాబట్టి ఓటీటీలో కూర్చొని చూసినప్పుడు ఇంకొంత సిటీ ఆడియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేరే సినిమాలు చూసి అరే మలయాళంలో ఇంత మంచి సినిమాలు వస్తున్నాయో, అరే తమిళ సినిమాలు వస్తున్నాయో, అరే తెలుగులో ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఉన్నాయే అని వాళ్ళ రెగ్యులర్ సినిమాలు కాకుండా వేరే సినిమాలు చూశారు. సో ఇంకొంచెం ఆడియన్స్ పెరిగారండి, ఇంకొంచెం టేస్ట్ పెరిగింది, వైడన్ అయింది, పెరగడం కాదు అలసే బ్రాడన్ అయింది, వాళ్ళకి నచ్చే సినిమా టేస్ట్ బ్రాడన్ అయిందండి. సో అందుకని ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ అవకాశం పెరిగింది. యా, సో డబ్బింగ్ మూవీస్ ని చూడడం వేరు, స్ట్రైట్ గా మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడడం వేరు. నిజంగా అన్ని ఎలిమెంట్స్ ని పెట్టగలిగే అంత ఇది మన సౌత్ ఇండియన్ దర్శకులకు ఉందా? సో నెక్స్ట్ వచ్చి మూవీస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్స్ కావచ్చు, సో ఈ విజయ పరంపరను కొనసాగించే అవకాశం ఉందనుకుంటున్నారా? అవకాశం అందరికీ ఉందండి. అసలు మీరు గట్టిగా మాట్లాడితే హిందీ మూవీస్ కూడా ఓన్లీ హిందీ స్పీకింగ్ ఆడియన్స్ కాకుండా వాళ్ళు కూడా బ్రాడన్ చేసుకోవచ్చు, వాళ్ళ హొరైజన్ వాళ్ళు కూడా పెంచుకోవచ్చు అండి. అవకాశం అందరికీ ఉంది. బట్ ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కొన్ని అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ చాలా రోజులుగా డబ్బింగ్ సౌత్ సినిమా నుంచి వచ్చి డబ్బింగ్ చూడడానికి కొంచెం అలవాటు పడిపోయినారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. నార్త్ నుంచి వచ్చి డబ్బింగ్ కి కొంత అలవాటు పడలేదు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొంచెం కాన్స్టెంట్ గా ట్రై చేస్తే ఇప్పుడు హమ్ ఆప్కే కొన్ని మైనారిటీ అయింది, సూపర్ హిట్ అవ్వలేదండి ఇక్కడ, ప్రేమ్ పౌరాలు డబ్బింగ్ చేసి సూపర్ హిట్ అవ్వలేదు అయినాయి కదా. సో ఆ దిశగా వాళ్ళు వర్క్ చేయలేదు. సౌత్ సినిమాలు అవసరాన్ని బట్టి వర్క్ చేసినాయి. సో ఇప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉందండి సౌత్ కి, నార్త్ కి అడ్వాంటేజ్ లేదని కాదు. సో వర్కౌట్ అవుతాయా అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. మీరు అంత జాగ్రత్తలు తీసుకుని అంత ఎక్కువ ఆలోచించి యూ షుడెంట్ గెట్ క్యారీడ్ అవే. ప్రతి సినిమా వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకున్న సబ్జెక్ట్ ఇది వర్కౌట్ అవుతలేదని ఆలోచించి దానికి తగ్గ మార్కెటింగ్ కానీ దానికి తగ్గ ఎవ్రీథింగ్ యాడ్ టుగెదర్ అయిన చేస్తే అందరికీ అవకాశం. ఒక్కసారి మనం ముందుకెళ్ళి మనం డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆలోచనలు వచ్చినాయి, కానీ ముందు బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ మూవీ బిగ్గెస్ట్ హిట్ అప్పట్లో, కానీ సౌత్ వైపు ఇంత పెద్ద మార్కెట్ ఉన్నా కూడా ఎందుకు ఆ నాయకులు చూడలేకపోయారు? అంటే బికాస్ ఆఫ్ దేర్ హెక్టిక్ స్కెడ్యూల్స్ అనుకోవచ్చా, అప్పటికే అక్కడ భారీ బడ్జెట్లు మూవీలు అయిపోవడం అనుకోవచ్చా, అప్పటి యాక్టర్స్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు సౌత్ మూవీస్ పై? అంటే ఆలోచన అండి, ఇట్ ఇస్ జస్ట్ జనరల్ గా అందరం కూడా ఒక పద్ధతి వెళ్ళిపోతుంటే ఆ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి అరే ఇక్కడ వేరే ఛాన్స్ కూడా ఉంది, వేరే మార్కెట్ ఉంది అన్న ఆలోచన వెరీ ఫ్యూ పీపుల్ కి వస్తుంది. మిగతా వాళ్ళందరూ దే గో విత్ ప్రాక్టీస్, ఏదుందో ఆ ప్రాక్టీస్ అలా వెళ్ళిపోతూ ఉంటారు. వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ విల్ స్టాప్, జస్ట్ లుక్ అరౌండ్ ఏం జరుగుతుంది, మార్కెట్ మన ఎలా హారైజన్ ఎలా మార్కెట్ ఎలా వైడెన్ చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచన ఉన్నా మళ్ళీ దానికి ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా విషయాలు కలిసి రావాలండి. సో ఇప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఒకసారి వైడ్ అయిన తర్వాత దాన్ని అగైన్ పీపుల్ విల్ స్టార్ట్ ఫాలో. సో సచ్ ఎ మూవీ, ఆ కేజీఎఫ్ మూవీ విషయంలో కావచ్చు, అది పాన్ ఇండియా మూవీలో రావడంలో కావచ్చు, మీ పాత్ర కూడా ఉందని ఆ మూవీ యూనిట్ ఎప్పుడు చెప్తా ఉంటుంది. వాట్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ మీకు ఆ కేజీఎఫ్ మూవీలో అంత పిక్చర్ కనిపించడానికి ఇనిషియల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్? ఫస్ట్ ఒకటి, నేను అంత పెద్ద హెల్ప్ ఏం చేయలేదండి, చిన్న మాట సాయం చేశాను అంతే. బట్ నాకు ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు హోటల్ పక్క రూమ్ లో చేసి ఉన్నప్పుడు ఈ ఉన్నానని తెలిసి వచ్చాడు, ఇలా సినిమా చేస్తున్నావు అండి, ఒక పెద్ద సినిమా చేస్తున్నాం చూస్తారా అన్నాడు. చూస్తాను అన్నాను, ఒక త్రీ మినిట్స్ విజువల్స్ చూపించాడు. విజువల్స్ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంపాక్ట్, చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ విజువల్స్ ఉన్నాయి. సో ఐ థాట్ ఓకే దిస్ అందులో ఒక ఏరియాకి ఫిక్స్ అయిపోయిన స్టోరీలా అనిపించలేదు, అంటే లోకలైజ్ స్టోరీలా అనిపించలేదు, ఇది అందరికి నచ్చే అవకాశం ఉందని అనిపించింది. ఇమీడియట్ గా నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి, ఇక్కడ శోభు గారికి, అక్కడ అనిల్ తడానికి వాళ్ళకి ఫోన్ చేసి చూశాను, ఇలాంటి సినిమా చూశాను చాలా బాగుంది, మీకు చూడండి, మీకు వర్కౌట్ అయితే చూడండి, ఇది డెఫినెట్ గా బాగుంటుంది అని చెప్పాను. అంతే, అంతకుమించి నేను చేసింది ఏం లేదు. వాడు చూసారు, అనిల్ తడాని చూసారు, ఆయనకు విపరీతంగా నచ్చింది, ఆయన ఇమీడియట్ గా టేకప్ చేసింది. రాజమౌళి గారు,
ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఆల్రెడీ డైరెక్టర్స్ ఆ వ్యూలో ఆలోచిస్తున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా మూవీస్ సౌత్ డైరెక్టర్స్ నుంచి ఇంకా కూడా అనౌన్స్ అయినాయి. సో ఇక యాక్టర్స్ విషయానికి వస్తే బాడీ లాంగ్వేజ్ విషయంలో కావచ్చు, అక్కడ కల్చర్ విషయంలో కావచ్చు, అడాప్ట్ చేసుకోగలరు అనుకుంటున్నారా మన యాక్టర్స్, సౌత్ ఇండియన్ హీరోస్ ఎస్పెషల్లీ? మీరు అక్కడ గమనించాలండి, పాన్ ఇండియా సినిమా అంటే నార్త్ ఇండియన్స్ లాగా యాక్ట్ చేయడం, నార్త్ ఇండియన్స్ క్యాటర్ చేయడం కాదు. పాన్ ఇండియా అంటే ఇండియా మొత్తం కదా. మనం మన నార్త్ ఇండియన్స్ లాగా తయారయ్యి మనం వాళ్ళ కల్చర్ ని, వాళ్ళ భాషని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, అది నార్త్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది, పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. బట్ దేర్ షుడ్ బి బ్యాలెన్స్. అబ్సల్యూట్లీ బ్యాలెన్స్ కదండి, అదే చెప్తున్నాను కదా. బ్యాలెన్స్ అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు, ఓకే మన తెలుగు హీరో హీరోయిన్ హిందీ హీరోయిన్ పెడదాం, లేకపోతే క్యాస్ట్ నాళ్ళు పెడదాం, క్రూన్ ఇక్కడ పెడదాం, మనం ఏదో వైజాగ్ బదులు నాగ్పూర్ అని పెడదాం, అంటే అది పాన్ ఇండియా సినిమా అవుతాడు. పాన్ ఇండియా సినిమా అంటే వేర్ ద ఎమోషన్స్, రాసుకున్న సీన్స్ లో తాలూకు ఎమోషన్స్ లోకలైజ్డ్ ఫ్లేవర్ కాకుండా జనరల్ గా అందరికి అందరికి అటాచ్ అయ్యేటట్టు, అందరూ దాంతో ఎంపతైజ్ అవ్వగలిగితే అది యూనివర్సల్ సినిమా అవుతాడు. సో పాన్ ఇండియా ఇస్ అనదర్ వర్డ్ ఇస్ లైక్ యూనివర్సల్ గా అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్న సినిమా ఆర్ సెటప్, ఎమోషన్స్ గానీ సెటప్ గానీ యూనివర్సల్ అందరు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి, అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. సో కథ కథనాల విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేకుండానే పాన్ ఇండియా మూవీని తీయచ్చంటారు? తీలేమంటున్నా అండి, రివర్స్ లో కథా కథనాల్లో మీరు తయారు చేసుకున్న కథ కథనంలోనే యూనివర్సాలిటీ ఉండాలి. యూనివర్సాలిటీ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ మేక్ ఇట్ ఓకే దీన్ని పాన్ ఇండియా మూవీగా తయారవచ్చు అని, దెన్ యూ కెన్ లుక్ ఎట్ ద కాస్ట్ క్రూ లొకేషన్స్ అవన్నీ కథలో ఉండాలి. వాళ్ళ కోసం అందరికి పాన్ ఇండియా సినిమా చేద్దాం అని చెప్పి మీ కథలో లేని యూనివర్సాలిటీ లేకుండా, అందరికి నచ్చే ఎలిమెంట్స్ లేకుండా ఓకే దీన్ని పాన్ ఇండియా మూవీ చేసేద్దాం అని పెంచారు అనుకోండి, బడ్జెట్ పెరుగుతుంది తప్ప సినిమా వర్క్ అవ్వదు. సో ఇక ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తయితే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కి చరణ్ కి కూడా మూవీస్ రెడీగా ఉన్నాయి, కొంతమంది డైరెక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీవ్ చేయబోతున్నారు రాజమౌళి గారు? కరోనా ముందైతే నేను డేట్ చెప్పానండి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టెల్. సో ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతులను నేను షూట్ చేస్తున్నప్పుడు అనుకున్న టైంలోనే నేను షూట్ చేయగలనా, కొంచెం ఎక్కువ టైం పడుతుందా, సో దీంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది షూటింగ్ లో దిగుతాయని తెలియదండి. సో ఇనీషియల్ గా ఒక కంటిన్యూస్ గా ఒక 2 మంత్స్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. సో ఆ 2 మంత్స్ లో మనం అనుకున్నది చేయగలుగుతున్నామా లేదా, ఓకే దీని ప్రకారం మిగతా కూడా చేయగలమా అన్నది అయిన తర్వాత తెలుస్తుంది అండి. దెన్ వి విల్ సీ విచ్ ఇస్ ద బెస్ట్ డే టు రిలీజ్, లుక్ ఎట్ ద సిచ్యువేషన్ అరౌండ్, దెన్ వి విల్ అనౌన్స్ ద డేట్. రాజమౌళి గారు శ్రియ కూడా ఒక క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో హౌ హర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆమె క్యారెక్టర్? మీరు నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చి ఒక నెమ్మదిగా ఒక క్యారెక్టర్ ఏంటంటే పాత్ర ఏంటి కథ ఏంటి బిగినింగ్ ఏంటి ఎండ్ ఏంటి అని మీరు చెప్పరు కదా, మీరు చెప్పరు కదా ఎటు నుంచి వచ్చి అడిగిన మంచి క్యారెక్టర్. సో పాండమిక్ టైంలో కొంత పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కావచ్చు ఆ వర్కౌట్ ఏమన్నా జరిగిందంటారా, ఆ టైం ఏమన్నా ఉపయోగపడిందా మ్యూజిక్ సిట్టింగ్స్ కావచ్చు? కొంత వర్క్ జరిగిందండి డెఫినెట్ గా, బట్ ఆ బిగినింగ్ డేస్ లో యాక్చువల్లీ మెనీ ఆఫ్ ది VFX స్టూడియోస్ కూడా దే క్లోజ్డ్ డౌన్. టు డు ద వర్క్ మెనీ VFX స్టూడియోస్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ మాకు కూడా అప్పటి వరకు షూటింగ్ చేసిన తాను VFX కూడా పెద్ద ఎక్కువ అయిపోయింది, కంప్లీటెడ్ దట్ ఆల్సో. సో పెద్ద వర్క్ చేయడానికి అవకాశం ఉండలేదు. ఆబ్వియస్లీ మ్యూజిక్ వర్క్ అదంతా ఎప్పుడు కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది అండి, దేర్ ఇస్ నో స్టాపింగ్ ఫర్ దట్. ఓకే, రాజమౌళి గారు ఒక కరోనా పాండమిక్ టైంలో లాక్డౌన్ టైంలో అయితే ఇక బహుశా పెద్ద నిర్మాణ సంస్థలు పుంజుకోవడం సాధ్యం కాదేమో అనిపించింది, కానీ వన్స్ ద సిచ్యువేషన్ ఒక్కసారి ఆన్ అయిన తర్వాత అంత షూటింగ్స్ అంతా స్టార్ట్ అయిన తర్వాత కొంత ఆ నెగిటివ్ ఇది నుంచి కొంత బయటకు వచ్చాం నిజంగా అయితే. సో మీరేమంటారు, మీరు దగ్గరగా చూస్తుంటే ఏమనిపిస్తుంది, కొంతకాలం భారీ బడ్జెట్ సినిమాలు ఆగే అవకాశం ఉందా, అటువంటి ఛాన్సెస్ ఏం లేవా? నేను అలాగే అనుకోవట్లేదండి. అంటే ఇంతకు ముందు స్మూత్ గా జరిగిన ప్రాసెస్
అంత స్మూత్ గా జరగకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులే మనకు అడ్వాంటేజ్ కూడా మారే అవకాశం బట్ టు ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ సో కొన్ని ఏదైతే మనకి హర్డిల్స్ అనుకుంటున్నాం యాక్చువల్ అది ఇంకా బెటర్ పద్ధతులు కూడా అవ్వచ్చు ఈ క్రూ ని తగ్గించడం ఏదైతే ఉందో సమ్ టైమ్స్ అది కూడా మంచిదే ఉంది చాలా చాలా సందర్భాల్లో మనకు అవసరమైన కన్నా ఎక్కువ పారాఫెర్నేరియాలతో వీఆర్ షూటింగ్ అది అన్నెసరీ ప్రొడక్షన్ మీద ఎడిషనల్ బర్డెన్ అంటే చాలా చాలా సార్ సో బై డిఫాల్ట్ ఇప్పుడు మనం మన జాగ్రత్తల కోసం గవర్నమెంట్ డైరెక్టివ్స్ కోసం మనం తగ్గించాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి సో నేను పెద్దగా సిచ్యుయేషన్ లో మార్పు ఉంటుందని నేను అనుకోవట్లేదండి బట్ వైస్ వర్సా చిన్న మూవీస్ కి కొంత ఎక్కువ టైం దొరకడం వల్ల కొంత ఎక్కువ వర్కౌట్ చేయడం వల్ల చిన్న మూవీ సినిమాలు ఎక్కువ ఇప్పుడు ఆన్ గోయింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి చాలా మూవీస్ కూడా జరుగుతున్నాయి సో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందా బికాస్ ఆఫ్ ద ఓటీటీస్ ఏంటి ఇప్పుడు మనకి సడన్ గా ఒక 6 నెలలు 7 నెలలు గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ లో మనం ఒకసారి ఆగి అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది మనం ఏంటి మన లైఫ్ ఏంటి మనం ఏం పని చేస్తున్నాం ఇదేనా మనం చేయాలనుకున్నది ఇంట్లో ఏమైనా బెటర్ అని ఆలోచించుకునే వ్యక్తులు ఉంటే అది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే వాళ్ళకి బెటర్ లైఫ్ ఉంటుంది ఏం లేదు మొత్తం 6 నెలలు ఎప్పుడెప్పుడు అవుతా అని చెప్పి ఆగిపోయాం అయిపోయిన వెంటనే మళ్ళీ పదండి అని చెప్పి పాత పద్ధతిలో ముందుకెళ్ళారు అనుకోండి అడ్వాంటేజ్ ఉంటుంది అది సినిమా అయినా అంతే మీ న్యూస్ ఛానల్స్ అయినా అంతే మీరైనా అంతే నేనైనా అంతే సో ఇక ఓటీటీల కోసం కొన్ని సినిమాలు సందడి చేశాయి రిలీజ్ అవ్వడం కూడా ఇబ్బంది అనుకున్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ ని చూసాయి సో ఏంటి ఓటీటీస్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు సో ఇమీడియట్ గా ఈ గ్యాప్ లో ఈ 1 or 2 months టైంలో కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి సో వాటి వల్ల మూవీకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉందనుకుంటారా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందనుకుంటున్నారా ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది మిస్ అవ్వడం వల్ల కూడా జనాలు అంతగా ఆదరించలేదు అనుకుంటున్నారా అలాగే లేదండి మనం ఒక సినిమా చేస్తున్నాం ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తాం టీవీ ఛానల్స్ సాటిలైట్ ఛానల్స్ లో రిలీజ్ చేస్తాం ఓటీటీ ఇస్ ద న్యూస్ థింగ్ మీ మొబైల్ లోనో మీ పర్సనల్ టీవీలోనో చూసుకోవచ్చు 3 platforms ఇవి ఈ ఓటీటీ అనేది కొత్తగా డెవలప్ అవుతున్న ప్లాట్ఫామ్ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ప్లాట్ఫామ్ అది అడ్వాంటేజ్ అవుతుంది ఫిల్మ్ మేకర్ ప్రొడ్యూసర్ కి ఎప్పుడుకన్నా అడ్వాంటేజ్ అవుతుంది మనకి ట్రెడిషనల్ గా సినిమా థియేటర్ రిలీజ్ చేస్తే ఎంత కలెక్ట్ అయ్యింది ఎంత వచ్చింది అని తెలుసు కాబట్టి సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా చెప్తాం సాటిలైట్ ఛానల్లో రిలీజ్ అయితే సాటిలైట్ ఛానల్ టీఆర్పీస్ ఎంత వచ్చినాయి పార్క్ రేటింగ్స్ ఎంత వచ్చినాయి లేకపోతే ఎన్నిసార్లు మన సినిమాని మళ్ళీ ప్లే చేస్తున్నారు జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు అంత దాన్ని బట్టి సాటిలైట్ ఛానల్లో హిట్ అయిందో లేదో మనకు తెలుస్తుంది ఓటీటీలో ఏంటంటే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు సినిమా ఎంతమంది చూసారు ఎలా చూసారు అనే ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళు మనకి బాగా చూసారని అని చెప్తే ఒక బాగా చూసారని మనం అనుకోవాలి తప్ప మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు బట్ కొత్త ప్లాట్ఫామ్ కాబట్టి వి స్టిల్ డోంట్ నో దాంట్లో ఆదరణ ఎలా ఉందన్నది ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు మనకు తెలిసేది ఒకటి ఏంటంటే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సినిమాని నెక్స్ట్ సినిమాని మళ్ళీ ఏగర్ గా కొనుక్కుంటున్నారంటే ఓహో మన ముందు సినిమా బాగా వర్కౌట్ అయిందన్నమాట అది తప్ప వేరే దారి లేదు అట్ ప్రెసెంట్ బట్ ఆబ్వియస్ గా మనకి ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది సో 3 platforms ఉన్నాయి మనకి ప్రొడ్యూసర్ మంచిదే బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్ సో బిగ్ అండ్ సో ఫాస్ట్ గ్రోయింగ్ చాలా మంది నిర్మాత దర్శకులు కూడా ట్రెడిషనల్ వేస్ ఆఫ్ సినిమా థియేటర్ సాటిలైట్ ఛానల్ పక్కన పెడదాం జస్ట్ ఓటీటీ కోసం చేద్దాం అని కూడా ఆలోచిస్తున్నారు అందులో తప్పేం లేదండి ఇట్ ఈస్ ఏమంటారు మీకు మోర్ సోర్సెస్ జనాలకి కథలు చెప్పడానికి మోర్ సోర్సెస్ సో ఇంకా ఎక్కువగా యంగ్ టాలెంట్స్ కూడా బయటకు వచ్చే ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల యంగ్ టాలెంట్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది 100% సో మీకేమనిపిస్తుంది ఒక్కసారి ఇక పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఇప్పుడు 1-2 సినిమాలు రిలీజ్ అయినాయి ఓటీటీలో తర్వాత ఆగిపోయిన తర్వాత ఓటీటీస్ కి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓన్లీ ఇంకా వెబ్ సిరీస్ కి వాటికి మాత్రమే పరిమితం అవుతుంది అనుకుంటున్నారా ఓటీటీ జనాలు ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇష్టపడతారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంట్లో కూర్చొని ఆ శనివారం ఒక రెగ్యులర్ టైం ఏదో ఉంటుంది ఆ టైంలో టీవీలో పెట్టుకుని చూడడానికి ఇష్టపడతారు కొంతమంది ఆడియన్స్ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా థియేటర్ లో సినిమా చూడడానికి ఇష్టపడతారు
మీరు మూడు సెట్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారనుకోండి, అంటే మీరు చేసే సినిమా ముగ్గురికి క్యాటర్ చేద్దాం అనుకోవచ్చు, ఒకళ్ళకి క్యాటర్ చేద్దాం అనుకోవచ్చు. అది ఇండిపెండెంట్ డెసిషన్, ఫిల్మ్ మేకర్ తాలూకు ఇండిపెండెంట్ డెసిషన్, ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. ఒకటి ఇంకో దాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయదండి. ఇప్పుడు మనకి సాటిలైట్ ఛానల్స్ వచ్చినప్పుడు, అయ్యో సాటిలైట్ ఛానల్స్ ఇన్ని సినిమాలు వస్తే థియేటర్ కెవరేజ్ చూస్తారు అనుకున్నాం కదా, బట్ ఫైనల్ గా సాటిలైట్ ఛానల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు ఆడియన్స్ సెపరేట్, ద సెక్షన్ సెపరేట్ అయినాయి. అలాగే ఓటీటీ జనాలు కూడా సెపరేట్ అవుతారు, కొంత ఓవర్ లాపింగ్ కూడా వచ్చు కానీ, బట్ యూ విల్ హ్యావ్ ది సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. వి హ్యావ్ సచ్ ఎ బిగ్ మార్కెట్, అంతని అబ్జార్బ్ చేసుకునే అంత మార్కెట్ వి హ్యావ్. యా 100% ఉంటుంది, బట్ అదే ఈ 50% ఆక్యుపెన్సీ లాంటి రూల్స్ పెట్టుకుంటాం అంటే సినిమా థియేటర్ కొంచెం బెటర్ గా, బట్ ఐఎమ్ ష్యూర్ ఛాన్స్ టు ఈక్వల్ ఫైట్. యా ఇక నెల రెండేళ్ళు కావచ్చు, పోనీ ఇయర్ ఎండింగ్ వరకు కొంత స్లోగా ఉన్నా ఒకసారి ట్రిపుల్ ఆర్ లాంటి మూవీ వచ్చిందంటే ఆ ఫేజ్ మళ్ళీ మారిపోద్ది. మీరన్న 50% ఆక్యుపెన్సీలు అవన్నీ ప్రజలు కూడా పట్టించుకునే అవకాశం ఉండదు అనుకుంటున్నా. అండ్ మూవీ 1000 కోట్లు వసూలు చేసే బడ్జెట్ మూవీగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆర్జీవీ కూడా ట్వీట్ చేశారు. ఏంటి ఈసారి ప్రతిసారి అంచనాలను మించిపోయి అసలు ఏంటి స్ట్రాటజీ, అసలు అందరికి అర్థం కావట్లేదు రాజమౌళి గారు. ఎవరికైనా సరే సినిమా హిట్ అవ్వాలి, మంచి డబ్బులు రావాలి, బ్రహ్మాండంగా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ లో డబ్బులు రావాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది అండి. నేనేం డిఫరెంట్ ఏం కాదు, ఐ ఆల్సో వాంట్ దట్, బట్ నేను సినిమా చేయడానికి అది నన్ను ప్రేరేపించదు. డబ్బులు ఎంత వస్తాయి, ఎంత పెద్ద హిట్ అవుద్ది, దాన్ని బేస్ చేసుకొని మనం కథ తీసుకుందాం అన్న ఆలోచన అయితే నేను ఎప్పుడు చేయను. నేను చేసేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కథ, మనం ఆలోచిస్తున్న కథ నాకు ఎంత ఎక్సైటింగ్ గా ఉంది, ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు సినిమా తీస్తాం, ఈ 2 సంవత్సరాల పాటు నేను ఫుల్ గా దీంట్లో ఎక్సైట్ అవుతున్నానా లేదా అన్నదే నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సైమల్టేనియస్ గా ఎకనామిక్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వర్కౌట్ అవుతా ఉంటాయి, అసలు ఏమి ఇన్సూరెన్స్ కాదు, బట్ మై మోర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఎక్సైట్మెంట్, నాకున్న ఎక్సైట్మెంట్. దేర్ ద సీక్రెట్ లైస్, అంటే యూజువల్ గా ఎవరైనా ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఎక్సైట్మెంట్ ఉండదు, బట్ అదే మీ సీక్రెట్ అనుకుంటా బహుశా. సో ప్రభాస్ ఇంకా స్ట్రైట్ గా ఒక లాంగ్వేజ్ లో మూవీ తీసే పరిస్థితి లేనట్టుంది బాహుబలి తర్వాత, ఇంకా ఏ మూవీస్ అనౌన్స్ అయినా ఇంకా అన్ని పాన్ ఇండియా మూవీస్ అనౌన్స్ అవుతున్నాయి, సో ఏమనిపిస్తోంది? వేరే దారి లేదు, అంత ఫ్యాండమ్ పెరిగిన తర్వాత దేర్ ఇస్ నో వే హీ కెన్ సే లేదు అని. కొంతమంది ఫ్యాన్స్ కి సినిమా చేస్తాననే అవకాశం చాలా తక్కువ, సో తను లాక్ అయిపోయాడు అనుకోండి పాన్ ఇండియా మూవీస్ తో. సో ఇక ఆది పురుష్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిస్కస్ చేశారా? యూజువల్ గా మీతో డిస్కస్ చేస్తూ ఉంటారని విన్నాం, సో ఈ మూవీ కోసం యా సో ఎలాంటి డిస్కషన్స్ జరిగినాయి? నా సినిమా గురించి నేను ఏం చెప్పను, వేరే వాళ్ళ సినిమా గురించి ఎందుకు చెప్తాను, బట్ ఆబ్వియస్లీ ఐ నో, yes ఐ నో ఎవరీథింగ్. యా సో మిగతా ప్రాజెక్ట్స్ కూడా, అంటే ఇక నిజంగా ప్రభాస్ ఒక తెలుగులో ఒక స్ట్రైట్ గా ఒక మూవీ తీయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరైతే? కాదండి, మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, పాన్ ఇండియా మళ్ళీ అదే చెప్తున్నాను, పాన్ ఇండియా మూవీ అంటే నార్త్ ఇండియా మూవీ కాదు, వెస్ట్ ఇండియా మూవీ అంటే పాన్ ఇండియా మూవీ, తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా, తమిళ వాళ్ళకి తమిళ సినిమా, హిందీ వాళ్ళకి హిందీ సినిమా. రాజమౌళి గారు, సో లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ లో ఏం ఎక్స్ప్లోర్ చేశారు, ఎన్ని వెబ్ సిరీస్ చూసారు, సో ఎంత టైం స్క్రీన్ టైం స్పెండ్ చేసేవారు, ఎలా ఉంది అసలు లాక్ డౌన్? అంటే చూసానండి, చాలా రకరకాల సిరీస్ చూసాను, కొన్ని సిరీస్ బాగున్నాయి, కొన్ని సిరీస్ మధ్యలో బోర్ కొట్టిని, బట్ నౌ ఇప్పుడు ఇంకా లాస్ట్ 2 మంత్స్ నుంచి చూడటం బాగా తగ్గిపోయిందండి. ఐ మీన్ సినిమా ఇంక స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి వీఆర్ వర్కింగ్ మోర్ ఆన్ ద సినిమా. ఎక్కువ మంక్ అని ఒక పాత సిరీస్ అండి, చాలా మంచి సిరీస్, రాత్రిపూట అది ఒక ఎపిసోడ్ ఏదో చూసి పడుకుంటాం. ఓకే, యా సో ఇక మీరు ఎర్లియర్ టీవీ సీరియల్స్ కూడా చేశారు, ఇప్పుడు కొన్ని మనం ఒక్కసారి కమింగ్ బ్యాక్ టు టీవీ ఓటీటీ కోసం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, సో టీవీ పొటెన్షియల్ కూడా మీరు అన్నట్టుగా ఇంకా ఇంకా పెరుగుతోంది, సో ఐపీఎల్ బిగ్ బాస్ కన్నా కూడా ఎక్కువగా టీవీ సీరియల్స్ కి రేటింగ్స్ చూస్తూ ఉన్నాం, సో ఇంకా ఆ టీవీ కూడా ఇంకా ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్, ఏ డైరెక్షన్ లో ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే తెలియదండి, ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి మారిపోయి 20 ఇయర్స్ అయిపోయింది, నేను వస్తున్న సీరియల్స్ ఏమేమి పెద్ద చూడలేదు, సో
టెక్నికల్ గా ఐ డోంట్ నో ఎలాగా, బట్ ఫ్లరిష్ అయ్యే అవకాశం అయితే 100% ఉందని తెలుసు. అది తెలుసు, ఏ డైరెక్షన్ లో ముందుకెళ్ళాలి అన్నది ఐ డోంట్ నో. సో ఓటీటీకి ప్రత్యేక జానర్స్ ఇప్పుడు థ్రిల్లర్ కావచ్చు, ఇలాంటి జానర్ మూవీస్ నే ఎక్కువ చూస్తూ ఉన్నారు. అలా ఒక జానర్ కే ఓటీటీ స్ట్రిక్ అవుతుంది అనుకోవచ్చా, లేదా అన్ని జానర్స్ వెబ్ సిరీస్లు కావచ్చు అన్ని కూడా జనాలు చూసి అంటే లాంగ్ రన్ లో ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అన్ని రకాల సినిమాలు వస్తాయండి. అంటే మీకు ఇది బిగినింగ్ స్టేజెస్, చాలా బిగినింగ్ స్టేజెస్. బిగినింగ్ స్టేజెస్ లో ఒక ప్లాట్ఫామ్ కి చేయాలంటే బడ్జెట్ కొంచెం తక్కువ ఉన్న సినిమా ఆలోచించుకోవాలి అనుకుంటారు. బడ్జెట్ తక్కువ ఉండగానే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది ఒక థ్రిల్లర్ ఆర్ హారర్, ఎందుకంటే తక్కువ మంది జనాలు ఒక ఇంట్లో ఉన్నారు లేకపోతే ఒక అడవిలో జరిగింది అనేసరికి మీకు బడ్జెట్ అది కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ సినిమాలు ఆ యాంగిల్లో వస్తాయి. బట్ అలాగే ఏం లేదండి, అలా థ్రిల్లర్ సినిమాలే చూస్తారు లేకపోతే ఇలాంటి సినిమాలే చూస్తారు అని ఏమీ లేదు. అన్ని రకాల సినిమాలు చూస్తారు ఓటీటీలో. నో ఓటీటీ అంటే మీరు పర్సనల్ డివైస్ దగ్గర పెట్టుకొని చూసే సినిమాలు, అందరు అన్ని రకాల టేస్ట్ లో ఉంటాయి, అన్ని రకాల సినిమాలు చూస్తారు. చాలా బిగినింగ్ స్టేజెస్. ఇప్పుడే మనం ఇలాంటి సినిమాలోనే సినిమాలు ఓటీటీలో చూస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. రాజమౌళి గారు, ఆర్ పిఆర్ హావ్ ఎ గుడ్ వెరీ నైస్ క్వశ్చన్ టు యూ. సో మీరు ఫ్యూచర్ లో మీ 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది, హైలీ టెక్నికల్ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటారు. సో ఒక ఫిల్మ్ అకాడమీ రాజమౌళి నుంచి వచ్చే అవకాశం ఉందా, మరింత మంది ఆర్టిస్ట్ ని మరింత మంది క్రాఫ్ట్స్ ను మరింత షైన్ చేయడానికి ఒక అకాడమీని ఏమన్నా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, ఎప్పుడైనా ఆలోచన వచ్చింది? అసలు లేదండి, ఎందుకంటే టీచింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యాకల్టీ అండి. అది ఫిల్మ్ టెక్నిక్ టీచింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మ్యాథ్స్ వచ్చే చిన్నపిల్లలకి టీచింగ్ అవ్వచ్చు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యాకల్టీ, నాకు ఎంత కూడా లేదది. బట్ సి, ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోండి, లెట్స్ సే బాహుబలి అనే ఈగ సినిమా చేశాను అనుకోండి, ఆ ఈగ సినిమా చేసి ప్రాసెస్ లో ఆ 2 ఇయర్స్ ప్రాసెస్ లో దేవర్ నెంబర్ ఆఫ్ యానిమేటర్స్, నెంబర్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వర్క్డ్ ఆన్ ఈగ. మేము ఇచ్చిన ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ని పెంచుకొని దే బికేమ్ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేయగలిగే అంత స్కిల్ సంపాదించారు. సో దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ అకాడమీ, దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ లెర్నింగ్. You are working and learning at the same time. So nen edana nerpinchadam ante I think if I keep making films, keep doing things that way, I can teach better rather than edoka school petti kuchone oka theory cheppi practicals cheppi I don't think it will work out. Endukante nenu asalu teacher, very bad teacher nenu. Okay. But I work better, so na degra pan chese vallu they will learn better, adi better padutandi. Yeah, that means you're a good teacher there itself, it shows. not directly, by working. As a byproduct, I'm a good teacher. As a teacher, I'm very bad. Yeah. It's not a compulsion, but meelanti vallu unnappudu em anipistundi usually ippudu Raghavendra Rao garu chaala movies kosam ippudu experiences share chestuntunte we are feeling very happy. సో అలా జరిగిందా ఇలా జరిగిందా, ఏ టెక్నికల్ ఇష్యూస్ ని ఎలా టాకిల్ చేస్తారు, ఒక విషయం చెప్పినా అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, అందరు తీసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ దట్ దిస్ ఎర్లీ, సో అది ఇంకా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే మీరు అలాంటి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర గారు చేస్తున్నారు, రాఘవేంద్ర గారు ఫస్ట్ నుంచి కూడా థియరిటికల్ గా, అంటే నేను శాంతినివాస దగ్గర పనిచేసేటప్పుడు కూడా చెప్పేవారు థియరిటికల్ గా, నువ్వు ఎందుకు ట్రాలీ వేస్తున్నావు, ట్రాలీకి ఏంటి మీనింగ్ ఏంటి, ఒక లాంగ్ షాట్ కట్ చేస్తున్నావు అంటే ఎందుకు కట్ చేస్తున్నావు, దాని రీజన్ ఏంటి, రోజు నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని థియరిటికల్ గా నన్ను క్వశ్చన్స్ అడిగేవారు. ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్స్ చెప్తా ఉండేవారండి. ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా ఐ నెవర్ న్యూ వై ఐ వాజ్ డూయింగ్ దట్, నేను ఎందుకు క్లోజ్ పెడుతున్నాను, ఎందుకు బయట పెడుతున్నాను, దాని వెనకాల ట్రాలీ రీజన్ ఏంటి అన్నది నాకేమి తెలియదు, థియరిటికల్ గా నాకేం తెలియదు. నేను ఐ గో బై ఇన్స్టింక్ట్, వేరేస్ రాఘవేంద్ర గారు వెంట వెరీ థియరిటికల్లీ, అందుకనే హీ కుడ్ ఎక్స్ప్లెయిన్. ఆయన చేసిన సౌందర్య లహర్ అన్ని ఎపిసోడ్స్ లో కూడా ఆయన థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు అక్కడ దీనికి అడిగి వస్తుంది, ఎందుకు అక్కడ సస్టైన్ చేస్తున్నారు, ఎందుకని ఫాస్ట్ గా చెప్తున్నారు, హీ హాడ్ అన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఆయన ఎందుకు అలా చేశారు అన్నది. నేను అసలు అలా చేయనండి, నా పద్ధతి అది కాదు, నేను బై ఇన్స్టింక్ట్ నాకు అక్కడ వెళ్ళినప్పుడు ఏది పెడితే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాను. దట్స్ వే ఐ కెనాట్, నేను ఎందుకు
వర్క్ ని నేను టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే యా వేరేస్ రాఘవేంద్రారు చేయగలరు. యా యా ఓకే. సో ఇంకా 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 ప్రెషర్ చేయం. సో వాంట్ టు లెర్న్ మెనీ థింగ్స్. సో ఇప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడతారు మీరు. సో ఈ ఫలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగితే అవి చాలా ఉపయోగపడతాయనే దానికోసం మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాజమౌళి గారు, మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ ఏంటి? అట్లీస్ట్ అది ఏ జానర్ మూవీయో చెప్పండి చాలు. అసలు ఏంటి, ఒక సినిమా జరిగేటప్పుడు ఇంకో సినిమా జరగడం గురించి ఆలోచించడం అన్న పద్ధతి కానీ టైం లేకపోవడం కానీ ఎప్పటి నుంచో మొదలైపోయింది. ఈ సినిమా అయితే గానీ ఐ కెనాట్ థింక్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. అసలు ఎలాంటి సినిమా చేద్దాం ఎలా చేద్దాం ఆలోచించి అంత మైండ్ స్పేస్ ఉండదండి. ఈ సినిమా అయిన తర్వాతే నేను నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించాను. ఓకే. సో ఇక మహాభారత్ కోసం కూడా, సో దాని మీద కూడా ఏమైనా వర్కౌట్ చేశారా? సో ఈ ఈ అంత స్పేస్ ఇవ్వలేదు, అంత టైం లేదంటారు లాక్డౌన్ లో కూడా. డిఫరెంట్ అండి, మహాభారతం కంటిన్యూస్ గా మైండ్ లో అది ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అది ఆక్యుపై చేసింది, ఒక లైఫ్ తీసేసుకుంటది. సో అది సైమల్టేనియస్ గా లాగా దానికి అది నేను చాలా సార్లు చెప్పాను, నేను చేసి ప్రతి సినిమాలో కూడా ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సంథింగ్, విచ్ ఇస్ ఫైనల్లీ ఏమంటారండి, ఒక్కొక్క నా అంబులి పదిలో ఒక కష్టాన్ని పెంచుకుంటున్నాను ఫైనల్ గా మహాభారతం చేయడానికి. ఓకే. సో ఈ ఇప్పుడు ఆ వర్కౌట్ కి అయితే పర్టికులర్ గా స్క్రిప్ట్ మీద కూర్చోవడం కానీ అలాంటివి ఏమన్నా జరిగినాయి? అంటే యూ గాట్ మోర్ టైమ్ ఫర్ దాట్? లేదండి, స్క్రిప్ట్ మీద కూర్చోవడం లేదు కానీ బట్ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటుందండి అదంతా కూడా కంటిన్యూస్ గా. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కోటి, ఒక క్యారెక్టర్ వచ్చిందంటే క్యారెక్టర్ అలా వెళ్ళిపోతా ఉంటది, ఒక సీన్ వచ్చిందంటే ఈ సీన్ ఎలా చేయాలి అని చెప్పి దానంతటదే మైండ్ దానంతటదే వెళ్ళిపోతా ఉంటుంది దాని మీద. ఓకే. సో మోస్ట్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఏదండి మహాభారతంలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? కర్ణుడు. ఓ నైస్, రైట్. సో రాజమౌళి గారు, ఫైనల్ గా ఓవరాల్ గా నార్మల్సీ అన్ని విషయాల్లో మీరు అన్నట్టుగా జనాలు నార్మల్సీకి వచ్చేసారు. సో ఇంకా కొంత మూవీస్ విషయంలో మేబీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ రకమైన ప్రెషర్ ఉండడం కారణంగానో, గవర్నమెంట్ కి ప్రెషర్ ఉండడం కారణంగా నార్మల్సీకి రాలేదు. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఒక్కసారి ఆ ప్రెషర్ నుండి బయటపడడం, ఇక టోటల్ గా నార్మల్సీకి రావడానికి ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు? సో మీ ఎక్స్పెక్టేషన్? చెప్పిందంటే దాని గురించి ఆలోచించొద్దు అంట. ఎప్పుడు నార్మల్సీకి వస్తుంది అన్న దాని గురించి ఆలోచించొద్దు, బికాస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ ఈస్ మనకి మార్చి ముందు వచ్చి నార్మల్సీ రాదండి. ఇట్ ఈస్ ద న్యూ నార్మల్సీ, వి ఎంటర్ ఇన్ టు ఎ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్. మన జనరేషన్ లో మనకు అవకాశం వచ్చింది, అక్కడ వరకు మనం ఇన్ని సంవత్సరాలు బతికిన లైఫ్ ని అక్కడతో ఒక పాజ్ ఇచ్చి కొత్త లైఫ్ ను తీసుకుని ముందుకెళ్దాం అండి. దానికి అలవాటు పడాలి, ఆ కొత్త నార్మల్సీకి మనం అలవాటు పడాలి. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, అవకాశంగా ఎలా మలుచుకొని ముందుకెళ్ళాలని ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడు వస్తాయని మాత్రం ఆలోచించొద్దాం. రాజమౌళి గారు, ఇక ఫైనల్ గా ఇండియన్ ప్రైడ్, సౌత్ ఇండియన్ మూవీ ప్రైడ్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఫేస్ మొత్తం మారిపోయింది సౌత్ ఇండియన్ మూవీ ఫేస్. సో ఈ పరంపర లాంగ్ రన్ లో కూడా కొనసాగుతుంది అనుకుంటున్నారా? మీరు అన్నట్టుగా ప్యూర్ నార్త్ ఇండియన్స్ కూడా ఎంజాయ్ చేసే పూర్తి స్థాయి మూవీస్ ఇంకా కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? ఇది ఈ పరంపర కొనసాగుతుంది అనుకుంటున్నారా? కొనసాగుతాయండి, డెఫినెట్ గా కొనసాగుద్ది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ సైకిల్ అండి. ఎప్పుడు బిగినింగ్ నుంచి చూసుకోండి, ఒక ఒక 15-20 సంవత్సరాల పాటు ఒక ఒక వేవ్ వెళ్తుంది, తర్వాత గ్రాడ్యువల్ గా వేవ్ మారి ఇంకో కైండ్ ఆఫ్ వేవ్ వస్తుంది. కొన్ని కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సౌత్ నుంచి వాళ్ళు కథలు కొనుక్కునేవాడు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర నుంచి మనం కథలు కొనుక్కునేవాడు. అది వేవ్ అండి, ఆ వేవ్ అలాగా అటు ఇటు అటు ఇటు పాస్ అవుతా ఉంటుంది. బట్ యూఆర్ బిగినింగ్ ఆఫ్ ద వేవ్. సౌత్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న వేవ్ లో బిగినింగ్ లో ఉన్నాం. ఇది 100% ముందుకెళ్తుంది, ఎన్ని రోజులు వెళ్తుందో తెలియదు. రాజమౌళి గారు, ఒక విధంగా కరోనా కొంతమందిని దగ్గర చేసింది, కొంతమందిని దూరం చేసింది. ఈ దగ్గరగా ఉండడం కారణంగా, ఇంట్లోనే ఫ్యామిలీస్ అంతా ఉండడం కారణంగా, సో ఆ లైఫ్ స్టైల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు, ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకుంటున్నారు? సో పర్సనల్గా ఫ్యామిలీ రిలేషన్స్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనుకుంటున్నారు ఈ కరోనా? అంటే నేను అందరి గురించి నేను కామెంట్ చేయలేనండి, నేను అబ్జర్వ్ చేయలేదు. మా ఫ్యామిలీ వరకు అయితే నో డిఫరెన్స్ అండి. ముందు ఎలాగ కలుస్తున్నాం, ఇప్పుడు ఎలా కలుస్తున్నాం. ముందు కూడా అస్తమానం ప్రతి విషయాన్ని అందరూ అందరితో షేర్ చేసుకుంటాం, ప్రతి వారానికి 4-5 సార్లు కలుస్తాం. కరోనా టైంలో కూడా అంతే జరిగింది అండి. ఆ లాక్డౌన్ ఒక 2 నెలలు తప్పితే అదర్వైజ్ నో డిఫరెన్స్, మాకైతే డిఫరెన్స్ ఏంటి. రాజమౌళి గారు, కొత్త బుక్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేశారా? ఏ బుక్స్ చదివారు, ఏ జానర్ బుక్స్ ఎక్కువ చదివారు లాక్డౌన్ లో? ఎక్కువ చదవలేదండి. అగైన్ మహాభారతానికి సంబంధించిన కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కి ఉన్న
స్పెషలైజ్డ్ గా కొన్ని క్యారెక్టర్స్ మీద రాసిన కథలు కొన్ని చదువుకున్నాను. అండ్ ఒక ఒక డైరెక్టర్స్ పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్స్ వెస్ట్రన్ డైరెక్టర్స్ ని మాస్టర్ క్లాస్ ఆ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు ఎలా తీస్తారని చెప్పిన పుస్తకం ఒకటి ఉందండి, దాన్ని ఒక 4-5 సార్లు మళ్ళీ మళ్ళీ చదివాను. అంతే రీడింగ్ మెటీరియల్ పెద్ద చేయాల. కానీ మహాభారతం లాంటి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే సో చాలా చాలా స్టోరీ ఉంటుంది, చాలా వాస్ట్ స్టోరీ ఉంటుంది, ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మనం ఎక్కడ ఏ పార్ట్ని తీసుకున్నా కూడా ఇంకొక దగ్గర ఎక్కడో కనెక్షన్ అనేది ఉంటుంది. సో అది మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ, ఆ స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కానీ? సో ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి రాజమౌళి? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి, ఒక క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ ప్రతిదీ లింక్ అవుతూ ఎక్కడ లూజెన్స్ లేకుండా ఆల్రెడీ ఉంది. మనం కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదండి, ఆల్రెడీ ఉంది ఆ స్టోరీ అంతా ఉంది. దాన్ని ఎంత అద్భుతంగా ఎంత బ్రహ్మాండంగా చెప్పగలం అన్నదే మన మన పని. అది అది ఇబ్బంది కాదండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మహాభారత్. సో ఫైనల్ గా ఇక్కడ లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయితే సో ఇంకా RRR ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది మేము? అదే చెప్తాను, స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నెలల్లో ఒక ఐడియా వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ రాజమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. రైట్, ఇది ఇవాళ రాజమౌళితో ప్రత్యేక చర్చ. ఓటీటీస్ కోసం ఇక పాన్ ఇండియా సౌత్ ఇండియా మూవీస్ అని పాన్ ఇండియా మూవీస్గా మారడం కోసం రాజమౌళి తన ఒపీనియన్ని తెలియజేశారు. సో ఓటీటీస్కి అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఇదే క్రేజ్ కొనసాగుతుంది. అట్ ద సేమ్ టైం జనాలు ఎప్పుడూ మూవీ థియేటర్స్కి వచ్చి చూడాలి, బిగ్ స్క్రీన్లో తమ హీరోలను చూసుకోవడానికే ఇష్టపడతారు, అది మాత్రం ఎవర్ గ్రీన్గా ఉంటుందని రాజమౌళి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్.